ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాల్లో వేడి పుడతా ఉంది. రాజకీయ పార్టీలు కొత్త రక్తానికి చోటిస్తారా? ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకున్నటువంటి కార్యకర్తలకి, ఆ పార్టీని నమ్ముకొని పనిచేస్తున్నటువంటి నాయకులకు ఈసారి ఛాన్స్ ఇస్తారా? ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? పార్టీ కోసం కష్టపడి పనిచేసే వాళ్ళకి పార్టీలు ఏమాత్రం గౌరవం ఇస్తున్నాయి? ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో పాటు డేగల ప్రభాకర్ గారు ఉన్నారు, గుంటూరు టీడీపీ సిటీ ప్రెసిడెంట్. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. సంసారం గారు, మన రాజకీయాలకు వెళ్లే ముందు ప్రస్తుత మీ పర్సనల్ విషయాల్లోకి వెళ్దాం. అసలు వ్యాపార రంగంలో ఉన్నటువంటి డేగల ప్రభాకర్ ఎందుకు రాజకీయాల్లోకి రావాలనిపించింది? మా పూర్వీకులు రాజకీయ రంగాల్లో ఉండేవాళ్ళు. మా తాతగారు, ముత్తాతగారు కూడా సర్పంచ్గా చేసి తర్వాత మేము వ్యాపారాల్లో స్థిరపడిపోయి ఉన్నాం. కాకపోతే ఒక రాజకీయంలో మా గ్రామ ప్రజలు కూడా మీ పూర్వీకులు ఉన్నారు కాబట్టి ఊర్లో వాతావరణం బట్టి అనుకోకుండా గ్రామ రాజకీయాల్లోకి రావడం జరిగింది. దానికి స్వాగతించి ప్రజలందరూ కూడా ఆ రోజున సర్పంచ్గా మా మిసెస్ని నిలబెడితే భారీ మెజార్టీ తోటి గెలిపించారు. అప్పటి నుంచి మేము అప్పుడు దాకా వ్యాపార రీత్యా వ్యాపారం స్థిరపడిపోయి కూడా మనం రాజకీయంలో ఉంటే ఆ సర్పంచ్ ద్వారా సేవలు అందిస్తూ కొంత ప్రజల యొక్క మనం సేవలు చేస్తే వాళ్ళు చేసిన దానికి వాళ్ళు చేసే కార్యక్రమాలు వాళ్ళు మనకి రిసూమెంట్ చూసిన తర్వాత మనం ఎంతో కొంత సర్వీస్ చేయాలి ప్రజలకి అనేది భావన కలిగి అప్పట్లో మనం గ్రామ సర్పంచ్ డిసైడ్ అయిపోయాం. లేకపోతే ఇంతకుముందు ఏదో వేరే పార్టీలో ఎట్లా ఉన్నా? మొట్టమొదటి నుంచి కూడా మా ఫాదర్ కూడా తెలుగుదేశం పార్టీ. గ్రామ రాజకీయాల్లో అపోజిషను ఆ సామాజిక వర్గాల ఊరు వాతావరణం బట్టి మేమే తెలుగుదేశం పార్టీ. గ్రామ వాతావరణంలో అపోజిషను రెడ్డి కమ్యూనిటీ ఉండటం వల్ల సహజంగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉండటం, మా ఫాదర్ వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉండటం, 83 నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి. సుమారుగా ఎన్ని సంవత్సరాల నుంచి? నేను వచ్చి 14 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. ఎటువంటి సేవలు అందించారు పార్టీకి? మరి పార్టీకి అందించిన సేవల్లో మీకు ఏమైనా గుర్తింపు లభించిందా ఇప్పటిదాకా ఏమన్నా? 100% లభించింది. ఎందుకంటే మేము గ్రామ సర్పంచ్ స్థాయి నుంచి కూడా మరి మేము చేసిన వర్క్ కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు చేసిన సర్వీసును దృష్టిలో పెట్టుకుని అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ గారు, మనం మండల పార్టీ ప్రెసిడెంట్గా ప్రభాకర్ గారు ఉండాలన్నాడు. కాకపోతే నాకు వ్యాపారిత్తే నాకు కష్టంగా ఉంటుందని చెప్పినా కానీ ఉంటే బాగుంటుంది, నువ్వు ఉంటే ప్రజలకు సర్వీస్ అందిద్ది. ఎందుకంటే నువ్వు ఆర్థికంగా కొద్దిగా స్టెబిలిటీ అయ్యావు కాబట్టి కొద్ది సర్వీసు రాజకీయంగా చేయగలుగుతావు, నువ్వు ఓన్గా కొంత చేయగలుగుతావు అనే ఉద్దేశంతో నేను పెడుతున్నానని చెప్పేసి పెట్టడం జరిగింది. దానికి కూడా నేను సమ్మతించి మరి ఎమ్మెల్యే గారు చెప్పగానే సరేలే అనే ఉద్దేశంతో మండల పార్టీ అధ్యక్షుడిగా మరి చేశాను. చేయగానే మళ్ళీ రెండోసారి కూడా మళ్ళీ ఎమ్మెల్యే గారు మీరే చేయాలని చెప్పేసి మళ్ళీ పెట్టారు. మళ్ళీ నేను రెండోసారి కూడా రెండుసార్లు మండల పార్టీ ప్రెసిడెంట్గా చేయడం జరిగింది పిరింగిపురం మండలం. అంటే ముఖ్యంగా మీ సామాజిక వర్గం, అంటే ఎక్కువగా ఈ సామాజిక వర్గ పరంగా మీది బలంగా ఉంటుంది. అంటే గుంటూరు పశ్చిమం కానీ ఇటు గుంటూరు తూర్పు కానీ బలంగా ఉంటుంది. అంటే గుంటూరు సిటీకే పరిమితం కావాలనుకుంటున్నారా, లేకపోతే భవిష్యత్తులో ఇంకా కార్యాచరణ వేరే ఉందా, లేకపోతే మీరు ఈ ఎమ్మెల్యే టికెట్ ఇట్లాంటివి ఏమైనా ఆశిస్తున్నారా? అధిష్టానం నుంచి మీకు ఏమన్నటువంటి ఏమన్నా అవకాశం ఉందా? మేము స్థిరపడింది గుంటూరులోనే. యాక్చువల్గా గుంటూరు నేపథ్యంలోనే మాకు బిజినెస్లు కానీ మా క్యాడర్ కానీ ఎక్కువగా నేను గుంటూరులోనే పెరిగాను, పుట్టింది ఇక్కడే, చదువుకుంది కూడా ఇక్కడే. కాబట్టి నాతోటి చాలామంది మా శ్రేయోభిలాషులు అలానే నా మీద అభిమానులు అందరూ కూడా గుంటూరులోనే ఉన్నారు. అట్లానే మాకున్న వ్యాపార సంస్థలు కూడా గుంటూరులో ఉండటం వల్ల మాకు స్టాఫ్ కానీ దాదాపుగా నా దగ్గర 3000 మంది స్టాఫ్ పనిచేస్తూ ఉన్నారు. 3000 మంది ఎంప్లాయీస్ మా దగ్గర ఉన్నారు. దాంతోపాటుగా మరి శ్రేయభిలాషులు అట్లానే ఫ్రెండ్స్ కానీ కొద్దిగా సామాజిక వర్గం కూడా గుంటూరు సిటీలో ఎక్కువగా ఉంటాం. దీనివల్ల నాకు బలమైన వర్గం కూడా గుంటూరులో ఉంది. నేను పోస్ట్ కానించి కూడా గుంటూరునే ప్రయారిటీగా తీసుకొని మరి అర్బన్ ప్రెసిడెంట్గా మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రభావం బాగుంటుందనే ఉద్దేశంతో ఇచ్చినందుకు సార్ కూడా మమ్మల్ని గుర్తుపెట్టుకొని ఇచ్చారు. నేను అడిగిన ప్రశ్నకి మీరు సమాధానం చెప్పలా. మీరు ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారా? మీరు అంటే ఇప్పుడు ఒక రాజకీయాల్లోకి వచ్చాక
ఒక ఇది ఉంటుంది ఎట్లా అంటే ఇప్పుడు చిన్న స్థాయిలో ఉన్నప్పుడు పది మందికి సాయం చేస్తాం ఒక ఒక సర్పంచ్ ఉన్నాడు అనుకోండి ఆ గ్రామానికి మాత్రమే సహకరిస్తాడు ఒక ఎమ్మెల్యే అయితే ఆ నియోజకవర్గానికి మనం సహాయం చేయాలనే ఆలోచన వస్తుంది అంటే ఏదో ఒక మూలన మనకు పదవి కావాలి మనకు పార్టీ కోసం కష్టపడుతున్నాం ఇంకా భవిష్యత్తులో ముందు ఇంకా చేయాల్సినవి ఉన్నాయి అనుకుంటే ఒక పదవి అనేది ఎమ్మెల్యే పదవి అనేది కావాలి దానికి మీరు ఆశిస్తున్నారా మీరేం అసలు ఏం కోరుకుంటున్నారు అధిష్టానం నుంచి 100% ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను మా అధినాయకులను కోరటం జరిగింది నాకు ఏదో కాన్స్టెన్సీ మరి 2 ఇయర్స్ పాటు సిటీ ప్రెసిడెంట్గా ఉన్నా కాబట్టి మరి నేను అడగటం జరిగింది దానికి సార్ కూడా స్పందించి మరి టైం వచ్చినప్పుడు మీకు న్యాయం చేస్తానని చెప్పేసి నాకు ఆ రోజు చెప్పటం జరిగింది న్యాయం చేయటం వేరు టికెట్ ఇవ్వటం వేరు రెండు అర్థాలు ఉన్నాయి అంటే మనలాగా అధినాయకులకి చాలామంది ఉంటారు సామాజిక రీత్యా అన్ని రకాలుగా చూసుకొని మేం చేసిన మరి తెలుగుదేశం పార్టీకి నేను చేసిన కార్యక్రమాలు కానీ అట్లానే నేను ఏదైతే కష్టపడి తెలుగుదేశం పార్టీ బలోపేతం చేశానో అవన్నీ దృష్టిలో పెట్టుకొని మరి సార్ నిర్ణయిస్తాడు కాబట్టి మనం సార్ని అయితే రిక్వెస్ట్ చేసాం నేను 100%గా ఎమ్మెల్యే అభ్యర్థి కావాలని నా కోరిక అండి సర్వీస్ చేయాలని ప్రజలకు ఎంతో కొంత సర్వీసుగా చేయాలని ముఖ్య ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి వచ్చాను నాకున్న వ్యాపారం కూడా మరి ఈ రోజున పీక్ టైంలో మంచి వయసులో కూడా వ్యాపారాన్ని పక్కన పెట్టి రాజకీయ రంగంలో తిరుగుతున్నాను కాబట్టి మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు ఇస్తే నేను ఇంకా మీ ఇచ్చిన దానికి ఇప్పుడు ఇక్కడ ఒకటి కనపడతా ఉంది రాజకీయాల్లో ఆ నాయకుడి మనసు గెలుచుకోవాలంటే రోడ్డు మీదకి వెళ్ళి ధర్నాలు చేయాలి వాళ్ళ మీద కాంట్రవర్సీ చేయాలి వీళ్ళ మీద కాంట్రవర్సీ చేయాలి వీళ్ళని తిట్టాలి మరి ఆ దిశగా పోవట్లేదు కదా మీరు కాంట్రవర్సీ అనేది తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కోరుకోలా వాస్తవంగా వైఎస్ఆర్ పార్టీ చేసే కార్యక్రమాలు వాళ్ళు చేసే దుచ్చరులు వాళ్ళు చేసే ఏ రకమైన ప్రజలకు వ్యతిరేకం చేసే దాని మీద పోరాటం చేయమని ఏ రాజకీయ పార్టీ కూడా చేయాల్సిన కార్యక్రమాలు చేయాల్సిందే రాజకీయ నాయకుడు ఇంట్లో కూర్చొని ప్రజలకు ఏదన్నా కానీ ఇబ్బంది జరుగుతున్నప్పుడు రాజకీయ నాయకుడిగా మనం ఎదగాలంటే కంపల్సరిగా ప్రజల పక్షాన్ని నిలబడాలి అటువంటిదే చెప్తున్నారు తెలుగుదేశం పార్టీలో కొత్తగా ఏమి ప్రస్తుత రాజకీయాలు అట్లా లేవుగా ప్రస్తుత రాజకీయాలు అట్లా లేవంటే లేవబట్టే మాకు రోజువారీ పని కల్పిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రజలకు సేవ అందించాల్సిన జగన్మోహన్ రెడ్డి అనేక దురాఘాతాలు దుశ్చర్యలు అనేక రకాలుగా ప్రజలను ఇబ్బంది పెట్టడం వాళ్ళ మీద మరి ట్యాక్సీలు కానీ అనేక రకాలుగా మరి ఈ ఇప్పుడు వచ్చిన చిన్న గంజాయి విపరీతంగా దొరుకుతుంది మరి యువత మరి ఏ దావన వెళ్తున్నారనేది కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా ఈ వైఎస్ఆర్ పార్టీ మీద అనేక రకాలుగా అసలు ఎందుకు వేసాం అనే భావన కల్పించుకునేటట్టుగా జగన్మోహన్ రెడ్డి చేశాడు కాబట్టి ఇటువంటి కార్యక్రమాలకి మరి ప్రజల పక్షాన్ని నిలబడి చేయాల్సిన మేము ప్రజల పక్షం నిలబడుతున్నాం దాని వ్యతిరేక కార్యక్రమాలు చేయాలంటే కాదు కదా ఎమ్మెల్యే సీట్ ఆశిస్తున్నా అంటున్నారు 100% ఎటు చూసినా కానీ మీ పార్టీలో పోటీతత్వం ఎక్కువ కనపడుతుంది రోజుకు ఒక పేరు వినపడుతుంది ఎవరో ఒకరు వెలుగులోకి వస్తున్నారు ఎవరో ఒకరు ఆ క్యాడర్ వినపడతా ఉంది ఎవరిదో ఒక పేరు కనపడతానే ఉంది రోజుకి ఎవరిదో ఒకటి వినపడతా ఉంది ఆ ఫ్లెక్సీల రూపంలో కావచ్చు ఇంకో రకంగా కావచ్చు దాన్ని అధిష్టానం ఆధీనంలోకి తీసుకుంటుంది అనుకుంటున్నారా లేకపోతే కష్టపడ్డ వారికే పార్టీ టికెట్ ఇస్తుందని మీరు భావిస్తున్నారా మా నాయకుడు ఇప్పటి వరకు ఎవరైతే పార్టీ బలోపేతానికి పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కానీ ఎవరైతే నిలబడ్డారో వాళ్ళకి ఎప్పుడూ న్యాయం చేశాడు ఏదో రకరకాల ఓగానాలు రానప్పుడు మాటలు కాదు 100% ఎవరైతే కష్టపడతారో కార్యకర్త నుంచి ఈ రోజున మేమే మరి అంచెలంచెలుగా నాకు ఈ పదవులు వచ్చినాయంటే అధినాయకుడు సరవ తీసుకొని ఇచ్చిందే నాకు కష్టాన్ని చేసే వర్క్ను బట్టి ఇవాళ నేను సిటీ ప్రెసిడెంట్గా 2వసారి ఇచ్చారంటే అదే న్యాయంగా సార్ చూస్తాడని మాకు తెలుసు అట్లానే మేము న్యాయబద్ధంగా సార్కి వదిలేసేసి మేము మా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం అసలు డేగల ప్రభాకర్కే సీట్ ఇవ్వాలి అసలు ఎందుకు ఇవ్వాలి అని ఒక క్వశ్చన్ వస్తే మీరు అంటే మీరేం చెప్తారు ఎందుకు ఇవ్వాలంటే ఎందుకు ఇవ్వకూడదు అనేది కూడా ఉంటుంది కాకపోతే అధిష్టానం ఏదైనా కానీ అక్కడ అనేక రకాలుగా ఒక సీట్ ఇవ్వాలంటే ఒక ఎమ్మెల్యే అభ్యర్థిని కేటాయించాలంటే అనేక రాజకీయ అంశాలన్నీ కూడా మరి అధినాయకులు దృష్టిలో ఉంటాయి కాబట్టి ఆ కోణంలో నేను ఎలిజిబిలిటీ అయితే డెఫినెట్లీగా నాకే ప్రయారిటీ ఇస్తాడు ఏ నాయకుడికైనా కేడర్ ఖచ్చితంగా అవసరం
అంటే మీకే క్యాడర్ ఉందనుకుంటున్నారు మీ వెనక ఏమైనా క్యాడర్ ఉందా 100% ఇప్పుడు అర్బన్ పేషెంట్ గా 2 టైమ్స్ చేశానంటే క్యాడర్ లేకపోతే ఏ రాజకీయ నాయకుడు కూడా లాంగ్ టర్మ్ కూడా ఉండడు అందుట్లో నేను ఇక్కడ ఉన్నా కాబట్టి గుంటూరులో ఒక రకంగా నాకున్న వ్యాపారిత గాని మిత్రులు గాని శ్రేయోభిలాషులు గాని అట్లానే కమ్యూనిటీ కూడా సపోర్ట్ కూడా మరి ఎంతైనా గాని రాజకీయాల్లో చెప్పాల్సిన విషయమే మీరు కమ్యూనిటీ సపోర్ట్ అంటున్నారు ఒక పక్క మీ కమ్యూనిటీ నుంచి జనసేన పార్టీ అని ఒకటి ఉంది రేపొద్దున ఆ కమ్యూనిటీ అంతా జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తే అప్పుడు పరిస్థితి ఏందంటారు జనసేన పార్టీ అనేది కమ్యూనిటీ మా సామాజిక వర్గం అనేది ఉంటదనేది అది సత్యం అది మనం కాదు అన్నగానే అది అబద్ధం అవుతుంది కానీ నా ఇండివిడ్యువాలిటీ నాకు ఉంది ఒక ప్రభాకర్ అనే వ్యక్తికి సమాజంలో మన సామాజిక వర్గంలో ఒక మంచి వ్యక్తిని పార్టీతో అతీతంగా పార్టీకి అతీతంగా మా సమాజంలో మాటికి మా సామాజిక వర్గంలో నాయనక వాళ్ళందరూ కూడా ఉంటామని చెప్పేసి అనేక సార్లు మా కమ్యూనిటీలో ఉన్న పెద్దలందరూ కూడా ప్రభాకర్ గారు మీరు గనక సీడ్ తెచ్చుకుంటే మీ ఎట్టి పరిస్థితులు మీ అందరం కూడా మీ వెనక ఉంటామని చెప్పేసి పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది ఉంటారని కూడా నాకు తెలుసు ఆ విషయం మీ సామాజిక వర్గం నుంచి కన్నా లక్ష్మీనారాయణ గారు టీడీపీలో జాయిన్ అయ్యారు అదేమన్నా మీకు ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉందా మీకు ఏమైనా పోటీ అనుకుంటున్నారా రేపు ఇబ్బంది అనేది ఏముండదు కానీ యాక్చువల్గా మరి అధినాయకులు తీసుకున్న నిర్ణయం అది కాదనేది ఏముండదు ఆయన సేవలు కూడా కావాలని చెప్పేసి అధినాయకుడు గారు తీసుకున్నారు కాబట్టి ఎవరిది వాళ్ళే ఉంటుంది నేను పార్టీలో 14 సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తున్నా కాబట్టి ఆ రెండు కూడా గుర్తుపెట్టుకుంటారు కాబట్టి మనం దాని గురించి కూడా మనం కన్నా లక్ష్మీనారాయణకి తీసుకున్నారనేది అది అధినాయకుడి నిర్ణయం కాబట్టి మేము చేసేది ఏం లేదు కాకపోతే ఏదైనా కానీ మంచి మా పార్టీలో పోస్ట్ కాణించుందంటే ఎవరైతే సర్వీస్ చేస్తారో ఎవరైతే పార్టీకి నిలబడతారో వాళ్ళకి మటుకు న్యాయం 100% జరిగింది అనేది మీ అందరం కూడా మేము దాన్ని ఇప్పుడు ఈ పదవిలో ఉన్నామంటే అదే కారణం అంటే పార్టీ మీకు ఏ నియోజకవర్గం నుంచి సీట్ ఇచ్చే అవకాశం ఉంది ఇటు గుంటూరా లేకపోతే పశ్చిమమా ఎట్లా ఏ నియోజకవర్గంలో మీకు పార్టీ సీట్ ఇస్తుందని మీరు భావిస్తున్నారు అది అధినాయకుని నిర్ణయం మాకు కర్తవ్యం మేము నెరవేర్చడమే ఏదైతే మాకు పార్టీ నుంచి ఏ కార్యక్రమాలు ఇస్తారో చేసుకుంటూ వెళ్తున్నాం కాకపోతే మా కోరిక అనేది చెప్పాము అధినాయకులు ఏం చెప్తే అది మేము శిరసావహిస్తాం ఏ నియోజకవర్గం మనకు సూటబుల్ అనేది సార్కి అన్ని రకాలుగా తెలుసు కాబట్టి అధినాయకులు ఏది చెప్తే అది మేము శిరసావహించటమే తప్పక మాకు పర్టికులర్గా ఈ నియోజకవర్గం కావాలని చెప్పేసి అడిగింది ఏమీ లేదు అవన్నీ సార్కి తెలుసు కాబట్టి అది సార్ నిర్ణయం అంటే ముఖ్యంగా రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు ఒకవేళ మీకు గుంటూరు పశ్చిమ గుంటూరు తూర్పు ఇస్తే అక్కడ ప్రస్తుతం ఉన్న నాయకులతోటి ఖచ్చితంగా విభేదాలు వచ్చే అవకాశం ఉంది మరి వాళ్ళతో ఎట్లా పనిచేస్తారు మరి రేపొద్దున శత్రుత్వం తెచ్చుకోవాల్సిందే కదా ఏదో అటో ఇటో సీట్ వస్తే మీరు ఏదో ఒక పక్క శత్రుత్వం తెచ్చుకోవాల్సిందే నాయకుల్ని మరి వాళ్ళతో ఎట్లా కలిసి పనిచేస్తారు అదే ఉండదు ఇప్పుడున్న ఇన్ఛార్జీల విషయంలో కానీ ఎక్కడైనా కానీ మొట్టమొదట మీ అందరం కూడా చూస్తుంది మా అధినాయకుల్ని సీఎంగా చూడాలని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు కనుక సీఎం అయితే బడుగు బలహీన వర్గాలకి అందరికీ న్యాయం జరుగుతుంది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ చాలా దారుణమైన పరిస్థితుల్లో వెళ్ళిపోయింది కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ని కాపాడాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరం కూడా ప్రతి కార్యకర్త ప్రతి నాయకులు కూడా 1 ఇన్ఛార్జి కానీ 2 ఇన్ఛార్జి కానీ ప్రతి ఒక్కరం కూడా చూస్తుంది మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారిని సీఎం కావాలి ఆ రేషిలో ఏ నిర్ణయాలు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే దాంతోపాటు అందరం కూడా రావడానికి అందరం కలిసికలిసిగా పనిచేయడానికి అందరం కూడా ఉన్నాము దాంట్లో ఏ రకమైన సందేహాలు అవసరం లేదు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలన్నీ కూడా కుల సమీకరణాల మీద నడుస్తున్నాయనేది వాస్తవం మరి రేపు రాబోయే ఎలక్షన్లో కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రభావితం టీడీపీ ఎంత ఉండబోతుందని అనుకుంటున్నారు ఒక పక్క జనసేన ఉంది మరి ఎట్లా మీకు కాపులో ఓట్లు పడతాయని మీరు భావిస్తున్నారా జనసేనతోటి సత్సంబాలు ఉన్నాయి కాబట్టి కలిసి పోటీ జరిగిద్ది అనేది మేమందరం కూడా అనుకుంటున్నాం లేకపోయినప్పుడు ఆ రోజున అధిష్టానం చేసిన దాన్ని బట్టి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది కానీ కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో మటుకి మా తెలుగుదేశం పార్టీ మటుకి క్యాడర్ కానీ ప్రజలు కానీ
విశ్వసించి చంద్రబాబు నాయుడు గారికి ఓటేయాలని చెప్పేసి ఉన్నది కాబట్టి మేము ఇంకో రాజకీయ పార్టీ గురించి ఆలోచించే దాని గురించి కూడా ఎక్కడా కూడా అవకాశం లేదు. చాలా మంది నుంచి వినపడుతున్నటువంటి మాట ఏంటంటే టీడీపీ పార్టీలోకి కొత్త రక్తం రావాలి, పాత రక్తం వెళ్ళిపోవాలి, కొత్త నాయకులు వస్తే డెవలప్ అయ్యేది ఉంది. ఎప్పుడైతే గతంలో నుంచి ఎప్పటి నుంచో ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తూ గెలుస్తూ ఓడిపోతున్నటువంటి నాయకులు ఉన్నారు, కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి, అటువంటి పరిస్థితి ఇక్కడ టీడీపీలో దొరకట్లేదు అనేది చాలామంది చెప్తున్నటువంటి మాట. మీరేమంటారు? లేదు, అదేమీ కాదు, కానీ మా అధినాయకుడే దాదాపుగా కొత్త వారిని యువతని తీసుకురావాలని చెప్పేసి కొద్దిగా యువత వస్తే బాగుంటుందని ఒక ఉద్దేశంతో చెప్పడం కూడా జరిగింది. బహిరంగంగా కూడా ఈసారి యువతకి ఎక్కువగా సీట్లు ఇస్తాము, యువతను తీసుకురావాలి అని చెప్పేసి జరిగింది. కాబట్టి 100% యువతకు ప్రయారిటీ ఉంటుందని చెప్పేసి మేము అందరం కూడా భావిస్తున్నాం. అట్లానే మాకు మరి లోకేష్ బాబు గారు కూడా ఉన్నారు కాబట్టి యువకులుగా లోకేష్ బాబు గారు సారథ్యంలో మరి మా అందరికి కూడా నాయకత్వం వస్తుందని చెప్పేసి మేము కూడా ఆశిస్తున్నాం. నాకు చిన్న సమాచారం తెలిసింది ఈ మధ్యలో, మీతో కొంతమంది వైసీపీ కౌన్సిలర్ టచ్లో ఉన్నారు అనేది నాకున్న సమాచారం, అది వాస్తవేనా? నాతోటే లేకపోతే మాతోటే? మీతోటే, మీతోటే, మీతో కాదు, మీతోటి, మీ పార్టీతో, మీతో పర్సనల్గా టచ్లో ఉన్నారు. రేపు పొద్దున టీడీపీలోకి వాళ్ళు ఎప్పుడు అవకాశం వస్తే దూకుదామా డేగల ప్రభాకర్ ఆధ్వర్యంలో అని అనుకుంటున్నారని నాకున్న సమాచారం. నాకు వైసీపీ వాళ్ళు అంటూ పర్టికులర్గా ఎవరు లేరు, కాకపోతే నాతోటి చాలా క్యాడర్ రావడానికి సిద్ధంగా ఉన్నారు. 100% క్యాడర్ అంతా కూడా వేరే వేరే పార్టీలో ఉన్న క్యాడర్ కూడా రేపు 100% తెలుగుదేశం పార్టీలో రావడానికి ఆల్రెడీ మాకు చర్చలు జరిగినాయి. వాళ్ళు కూడా వస్తానంటున్నారు, కానీ పర్టికులర్గా వైసీపీ పార్టీ వాళ్ళతోటి మాకు మరి ఎక్కడా కూడా టచ్లు లేరు వాళ్ళు వాస్తవంగా. ఎట్లా యువత అని మీరు దగ్గర తీస్తున్నారా? యువత మీద మేము ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం, ఎందుకంటే రాన రోజుల్లో యువతకు ప్రోత్సాహం ఇస్తే పార్టీ కూడా బలోపేతం అవుతుందనే ముఖ్య ఉద్దేశంతో మా అధినాయకులు చెప్తున్నారు. యువత ఎక్కడున్నా కానీ పార్టీలకు తీసుకురావాలని చెప్పేసి మెయిన్గా వాళ్ళకి ఏంటంటే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు కూడా వాళ్ళకి ఈజీగా అర్థమవుతున్నాయి కాబట్టి యువతకు ప్రయారిటీ ఇస్తున్నాం. ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఎప్పుడు అసలు టీడీపీలో కనపడని వ్యక్తులు అంటే రీసెంట్గా ఆ ఉయ్యూరు శ్రీనివాసరావు కానీ అదేవిధంగా భాష్యం ప్రవీణ్ అని కొత్తగా పేరేం పడతా ఉంది, వాళ్ళ వల్ల మీకు ఏమైనా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందా అంటే టికెట్ పరంగా? లేదు లేదండి, వాళ్ళు పార్టీకి వాళ్ళ తరఫున వాళ్ళు ఏదో ఒకటి సర్వీస్ చేసే ముఖ్య ఉద్దేశంతో ఆ రోజు ఉయ్యూరు శ్రీనివాసరావు గారు మంచి ఉద్దేశంతో పేదలకి ఆ రోజున చీరలు పంపిణీ కార్యక్రమం చేయడానికి వచ్చారు. కాబట్టి ఎవరైనా కానీ సర్వీస్ చేస్తామంటే పేదలకి బడుగు బలహీన వర్గాలకి ఎవరైనా ప్రయారిటీ ఇస్తారో అట్లానే మా అధినాయకులు కూడా మంచి చేస్తామంటే ఎవరైనా ప్రేరేపిస్తారు కాబట్టి వచ్చడం జరిగింది. వాళ్ళు ఏదో టికెట్లు ఆశించడం అనేది సహజంగా జరగవచ్చు, దానికి కాదనము, దానివల్ల మాకు వచ్చే ఇబ్బంది ఏం లేదు. మేము రాజకీయంగా తెలుగుదేశం పార్టీలు 14 సంవత్సరాల పాటు నడుస్తున్నాం కాబట్టి మాకు వాళ్ళతోటి వాళ్ళు ఏదో మాకు పోటీ అనేది మాకు ఎక్కడా కూడా లేదు. వాళ్ళు మేము పోటీ అని ఎప్పుడు అనుకోలేదు. వాళ్ళ వర్క్ వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు, పార్టీకి ఉపయోగపడుతున్నారు పార్టీ కార్యక్రమాలకి. చీరల పంపిణీలో విషాదం జరిగింది, కానీ ఎంతోమంది మంత్రులకు చేసిన వాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్యేకి చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవ్వరు స్పందించకుండా మీరు ఎందుకు స్పందించారు? మీరు ఎందుకు కొంత ఆర్థిక సాయం అందించారు? అట్లా అక్కడ ఉన్నది ఎవరైతే కొంతమందికి ప్రమాదం జరిగిందో వాళ్ళకి ప్రీ వైద్యం కూడా మీరు అందించారు, ఎందుకంటే ఎవరు ముందుకు రాకుండా మీరే ఎందుకు వచ్చారు? అదేం లేదు, ఆ రోజు ఎమ్మటే స్పందించి అప్పుడప్పుడే నక్కాంతబాబు గారు వచ్చారు, ఆలపాటి రాజా గారు వచ్చారు, నరేంద్ర గారు వచ్చారు, పరామర్శించారు. కానీ ఫైనాన్షియల్గా ఆదుకుంది మీరు, ఇంకొక నాయకులు, ప్లస్ మీరు దానికి సంబంధించి వైద్యం కూడా మీరే మీ హాస్పిటల్లో వైద్యం చేయించినటువంటి చేశాము. అదేం లేదులేండి, వాళ్ళు కూడా మ్యాక్సిమం 1 గంట దాకా నిలబడి అందరం కూడా కలిసికట్టుగానే చేశాం. అక్కడక్కడ కూడా మా నాయకులందరూ కూడా వచ్చారు, ఆ రోజు మాతో పాటు అందరు నిలబడ్డారు, వాళ్ళ సహాయం కోసం వాళ్ళు చేశారు. అంటే కొన్ని బయటికి రాలేదేమో కానీ ఎవరు తోసింది వాళ్ళు చేశారు, సహాయ సహకారాలన్నీ కూడా అందించారు. అందుట్లో ఆల్పాటి రాజా గారు కూడా అప్పుడు ఉండి కూడా మా హాస్పిటల్కి కూడా ప్రేరేపించి పంపించింది, కూడా దగ్గరుండి అంబులెన్స్లు కూడా ఎక్కించారు. అందుట్లో అందరూ కూడా కలిసికట్టుగా చేసిన కార్యక్రమం, ఇమీడియట్గా అందరూ స్పందించాం. ఆ ఇష్యూ తర్వాత పార్టీకి ఏమైనా డ్యామేజ్ జరిగిందని మీరు భావిస్తారు? ఏం లేదు, డ్యామేజ్ ఏం లేదు, అది కొన్ని తప్పుల వల్ల అందుట్లో డిపార్ట్మెంట్ కూడా సరిగ్గా సహకరించట్లేదని చెప్పేసి ఆ రోజు మాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ మా అక్కడ ఉన్న మేమందరం కూడా అనుకున్నాం. అప్పుడే సాయంత్రం స్టార్ట్ అయ్యేటప్పుడే డిపార్ట్మెంట్ వాళ్ళు తక్కువగా ఉన్నారని చెప్పడం జరిగింది.
కొద్దిగా అవయూర్ శ్రీనివాసరావు జస్ట్ కొద్దిగా అవగాహన రాహిత్యం కొద్దిగా కనపడింది కానీ దానికి మరి ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే అతని కంటే కాస్త తెలిసి తెలిసి చేయొచ్చు కానీ ఇల్లు చేసింది ఏందంటే వాళ్ళకున్న దానికి తగ్గట్టుగా సెక్యూరిటీని పెట్టకపోవడం అనేది అక్కడ ప్రధాన అంశంగా భావించడం జరిగింది ప్రస్తుతం మీరు 14 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు 14 సంవత్సరాల క్రితం చూసిన రాజకీయాలకి ఇప్పుడు చూసే రాజకీయాలకి ఏమైనా వ్యత్యాసం కనబడుతుందా ఇక్కడ రాజకీయం ఏముందండి అంత దోపిడీ దౌర్జన్యాలు దోసుకోవడం తప్పక రాజకీయం అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలకి సేవ చేద్దామనేసి ఒక రాజకీయ నాయకుడు వస్తాడు ఇక్కడేముంది వచ్చిన గాడి నుంచి దోపిడీ చేసుకోవటం దండుకోవటం సొంత బ్రాండ్లతోటి ముందమ్ముకోవటం సొంత బ్రాండ్లతోటి అనేక కార్యక్రమాలు చేయటం ఇసుక అమ్ముకుంటున్నాడు ఒక పక్కన ల్యాండ్ మాఫియా మైనింగ్ మాఫియా ఇక్కడంతా ప్రజలకు పిల్లలకు ఏమైపోతే ఏమైంది చెప్పేసి ఈ రోజున చూస్తుంటే గంజాయి ప్రతి చోట ప్రతి ఊర్లో ప్రతి బడ్డీ కొట్లో కూడా దొరుకుతుంది గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చిన ఈ వైఎస్ఆర్ పార్టీ ఇక్కడ ప్రజాస్వామ్యం ఎక్కడుంది అసలు చెప్పడానికి కూడా ఆశాస్పదంగా ఉంది ప్రజాస్వామ్యం అనేది పోయి ప్రజలందరూ కూడా అసలు ఎప్పుడు ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పంపిద్దామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని తెచ్చుకుంటే కనుక మన పిల్లలకు భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటున్నారు అదే దిశలో ప్రజలు కూడా ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయని ఎదురు చూస్తున్నారు ఫస్ట్ టైము ప్రజలు ఎన్నికల కోసం ఎదురు చూడటం ఈ 2024 ఎన్నికలే అది ఒక సినిమా ఉంటుంది శివాజీ సినిమాలో రజనీకాంత్ ఎక్కడి నుంచో అమెరికా నుంచి వచ్చి ఇక్కడ ఏదో హాస్పిటల్ కట్టి పేదవాళ్ళకి సహాయం చేద్దాం అనుకుంటే దీంట్లో ఉన్న రాజకీయ నాయకులంతా కూడా లాస్ట్కి అతనికి ఏం లేకుండా జైలుకి పంపించే పరిస్థితి వస్తుంది ఇక్కడ పార్టీలలో కూడా అదే పరిస్థితి ఎవరైనా పార్టీలకు వచ్చి స్వచ్ఛందంగా సేవ చేద్దాము ప్రజల్లోకి వెళ్దామంటే పార్టీలో ఉన్న కొంతమంది తొక్కాలను చూస్తారనేది ఆరోపణలు అది వాస్తవం ఉందంటారా ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో నాకు తెలిసి మా పరిధిలో ఏమీ లేదు రకరకాలుగా చెప్తూ ఉంటారు రాజకీయ పార్టీలు అంటే అనేక అంశాలు ఉంటాయి కాబట్టి ఆ పరిధిలో నేను ఎప్పుడూ ఆలోచించలేదు అది తెలియదండి వాస్తవంగా మరి అటువంటి సిచ్యువేషన్ మా పార్టీలు ఎక్కడ కనపడలా ఎందుకంటే నేను కొత్తగా వచ్చాను మా సీనియర్ నాయకులు కూడా మమ్మల్ని బాగా దాదాపుగా మేము ఇక్కడ దాకా ఎదిగామంటే వాళ్ళ ఆశీర్వచనాలు బాగుండబట్టి మేము ఇక్కడ దాకా ఎదిగాం కాబట్టి కొత్త వారిని కూడా బాగానే తీసుకుంటారు మరి మీకు ఎలా వచ్చిందో మాకు అర్థం కావట్లేదు ఆ మధ్యకాలంలో ఒక టీడీపీకి సంబంధించినటువంటి రాజా మాస్టర్ అదే పార్టీ మీద అలిగి సేవ చేశాను నాకేమి రాదు ఎమ్మెల్సీ స్థానం రాదే ఇవ్వలేదు పార్టీలో నాకు ప్రాధాన్యత లేదని చెప్పేసి చెప్పిన పరిస్థితులు ఉన్నాయి అటువంటి పరిస్థితులు ఉన్నాయంటారా ప్రాధాన్యత కోల్పోతున్నారంటారా టీడీపీలో పనిచేసిన వాళ్ళు కష్టం చేసిన వాళ్ళకి ఫలితం దక్కట్లేదంటారా కష్టం చేసిన వాళ్ళు ఫలితం దక్కుతుంది కాబట్టి మళ్ళీ రాజా మాస్టర్ గారు మా పార్టీలోకి వచ్చారు వచ్చి చెప్పడం కూడా జరిగింది కాకపోతే ఆ టైానికి మరి ఎందుకు వెళ్ళాడో తెలియదు కాబట్టి దాని గురించి నేను ఇంకా మాట్లాడటం అది వేరే అంశం కాబట్టి కరెక్ట్ కాదు అంటే ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు రాబోయే ఎన్నికలు ఏ విధంగా ఉండబోతాయి అనుకుంటున్నారు రాబోయే ఎన్నికలు నారా చంద్రబాబు నాయుడు గారు 1000% ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వస్తున్నాడు ఈ బడుగు బలహీన వర్గాల వారికి ముఖ్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన దారుణాలన్నిటికి కూడా తిప్పి కొట్టాలంటే ఈ ఆంధ్రప్రదేశ్ బతకాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలని చెప్పేసి ప్రతి ఆంధ్రప్రదేశ్లో ప్రతి పౌరుడు కోరుకుంటున్నారు ఎందుకంటే ఉద్యోగులు వాళ్ళు పడిన బాధలు ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళకి ఇప్పుడు నరకం అనిపిస్తూ ఉన్నారు ఎప్పుడు ఇతను పంపించుకోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని తెచ్చుకోవాలని చెప్పేసి ఒకప్పుడు ఉద్యోగులకి చంద్రబాబు నాయుడు గారు అంటే పోయినసారి వాళ్ళు మాకు తెలుగుదేశం పార్టీకి సహకరించలా వాళ్ళే ఎప్పుడు ఎన్నికలు వస్తాయా మా చంద్రబాబు నాయుడిని తెచ్చుకోవాలి తప్పు అయిపోయిందని చెప్పేసి వాళ్ళ నోట వెంటే ప్రతి ఒక్కసాట ఏ ఉద్యోగస్తుడిని ఇవాళ కనిపించిన ఎవరైనా కానీ అడిగినా కానీ ఇవాళ రాజకీయ రాహిత్యం జగన్మోహన్ రెడ్డికి పరిపాలన చేత కాదని చెప్పేసి ఉద్యోగులు వస్తుంటే 100% ఎడ్యుకేటెడ్ కాబట్టి వాళ్ళ నోట్లో నుంచి వచ్చింది కాబట్టి తప్పు చేశామని చెప్పేసి ప్రతి ఉద్యోగస్తుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో తప్పు చేశామనుకుంటున్నారు అంటే ఇంకో బలమైన ఆరోపణలు ఉన్నాయి పొద్దంతా టీడీపీలో ఉంటారు సాయంత్రం అయితే మళ్ళీ వైసీపీ వాళ్ళతో దోస్తీ కడతారు కొంతమంది టీడీపీ నాయకులని అనుకుంటున్నా బహిరంగంగా అనుకుంటున్న మాటే ఇది అది వాస్తవం అంటారా మీకు అక్కడక్కడ కొత్త కొత్త ఎన్ని వస్తున్నాయి వాస్తవంగా అది ఏమీ లేదు ఏదన్నా ఒకటి అరవ ఉంటుంటే ఇంత
దానికి ఒక నిర్వచనం అంటారు సార్ ఏందంటే పగలంతా సైకిల్ రాత్రి అయితే ఫ్యాన్ అని అదేం లేదు సార్ ఏమనుంటే మీ ప్రెస్ వాళ్ళ మాకు తెలియాల్సిందే కానీ మా నాయకులంతా కలిసికట్టుగా అదేం ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు మీ యువ నాయకుడు పాదయాత్ర చేస్తున్నారు లోకేష్ అది ఎంతవరకు పార్టీకి ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు మరి ప్రజలు ఆదరిస్తున్నారా పాదయాత్రని మొన్నటిదాకా మా యువ నాయకుడి మీద జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ఏది మా యువ నాయకుడు పనికిరాడని చెప్పేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి పనికొస్తాడా మా యువ నాయకుడు పనికొస్తాడని ప్రజలకి తేటతెల్లం అయ్యే విధంగా మా యువ నాయకుడు ఇవాళ యువగలం ద్వారా ప్రతి ఒక్కరికి తెలియపరుస్తున్నాడు అతని స్టాండ్ ఏంది లోకేష్ బాబు అనే వ్యక్తి ఎలా ఉంటాడనేది కూడా ప్రతి పౌరుడికి కూడా తెలియజేస్తా ఇలా బ్రహ్మరథం పడుతున్నారు ఎక్కడికి వెళ్ళినా కానీ నిన్న కర్నూలులో వెళ్తే భయంకరంగా అసలు ఊహించిన జనం వస్తున్నారు ప్రతి ఒక్కరు లోకేష్ బాబును కోరుకుంటున్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి అక్కడ తాడేపల్లి ప్యాలెస్ బయటికి కూడా రాడు మాట్లాడటం కూడా రాదు మాట్లాడరాడని జగన్మోహన్ రెడ్డికి ఆ రోజున మాయ మాటలు చెప్పి వాళ్ళ నాన్న చనిపోయిన దానికి సానుభూతిపరంగా అయినటువంటి వ్యక్తి సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి వేరు మా యోగలం మా లోకేష్ గారు ఇవాళ దాదాపుగా 3 నెలల నుంచి మొండి టెండర్లో మరి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారంటే ఆయన వాయిస్ కూడా చూడండి మీరు ఇప్పుడు అప్పటికి ఇప్పటికి ఎంత బ్రహ్మాండంగా చెప్తున్నాడు ప్రతి ఒక్కళ్ళకు కూడా లోకేష్ బాబు గారు వస్తే బాగుంటుందని చెప్పేసి ప్రతి లేకపోతే ఎంత బ్రహ్మరథం పెట్టాల్సిన అవసరం ప్రజలకు ఈ రోజున లోకేష్ బాబు గారికి బ్రహ్మరథం పడుతున్నారంటే యువ నాయకుడిగా రాబోయే చంద్రబాబు నాయుడు వారసత్వంగా సీఎంగా చూసుకోవాలని ప్రతి ఒక్కరి ఆకాంక్ష జనసేనతో పొత్తు ఉండబోతుంది అనుకుంటున్నారా మీరు ఖచ్చితంగా అది ఇక అధినాయకులు ఇష్టము రాజకీయ పరిణితిని బట్టి తీసుకునే నిర్ణయం అప్పుడప్పుడు మరి అవసరం బట్టి తీసుకుంటారు కాబట్టి అది మేము చర్చించేది కాదు టీడీపీలో ఒక అపవాదం ఉంది ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడూ సహాయం చేయరు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు ఇస్తారు మళ్ళీ తర్వాత పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత వాళ్ళు పక్క పార్టీ వైపు చూస్తారు కానీ కార్యకర్త జెండాను నమ్ముకున్న కార్యకర్తకి టీడీపీ ఎప్పుడు అవకాశం ఇవ్వదు వాళ్ళని పట్టించుకోదు అనే ఆరోపణలు గట్టిగా వినపడతా ఉన్నాయి అది వాస్తవం అంటారా అది ముమ్మాటిగా వాస్తవమే ఎందుకంటే ఇది అపవాదు అంటానికి కాదు అది ప్రతిపక్ష వాళ్ళు చేసినటువంటి ఆరోపణ దాన్ని అట్లా క్రియేట్ చేస్తూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా ఇటువంటివన్నీ కూడా క్రియేట్ చేయటంలో అతనికి అతనే సాటి మీరు జగన్మోహన్ రెడ్డి క్రియేట్ చేశారు అంటున్నారు మరి గంజి చిరంజీవి మంగళగిరి నుంచి ఒకసారి ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు అతి స్వల్పతో ఓడిపోయారు చైర్మన్ పదవి ఇచ్చారు అదే వల్లభనేని వంశీ కర్ణం బలరాం కొడాలి నాని ఇట్లాంటి వాళ్ళు అందరూ టీడీపీకి చెందినవారే ఇలా టీడీపీ నుంచి బయటికి వెళ్ళి ఎందుకు అంత విపరీతంగా తిడతా ఉన్నారు ఇప్పుడు గంజి చిరంజీవి విషయానికి వద్దాం ఒక కార్యకర్త స్థాయి నుంచి గంజి చిరంజీవి గారిని చంద్రబాబు నాయుడు గారు ఒక నాయకుడిగా అట్లానే ఒక మున్సిపల్ చైర్మన్గా ఒక ఎమ్మెల్యే స్థాయికి అభ్యర్థిగా నిలబెట్టి అతన్ని అంత స్థాయిలో నిలబెట్టి తీర్చిదిద్దినటువంటి మరి అధినాయకుడిని మరి గంజి చిరంజీవి గారు ఆయన ఓన్లీ స్వార్థ ప్రయోజనాల కోసం ఆయన స్వయ ప్రయోజనాల కోసం చేసినటువంటి ఆరోపణలు తప్పక ఇంకొకటి ఏం లేదు ఎందుకంటే అతను వెనక చరిత్ర చిరంజీవి గారికి చరిత్రలో ఉన్న వాళ్ళ ఫాదర్ కానీ నుంచి ఎక్కడన్నా కానీ మరి రాజకీయ నేపథ్యంలో ఉన్న ఫ్యామిలీ కాదు వాళ్ళదేమన్నా పెద్ద ఏదన్నా ప్రజలకు సేవ చేసిన ఫ్యామిలీ కాదు ఒక చిన్న స్థాయి కార్యకర్త నుంచి మరి అంత ఎదిగించినటువంటి పార్టీని మరి తిట్టడం అనేది కానీ సహజంగా మరి పార్టీలో చేరినప్పుడు ఏదో ఒకటి అనాలి కదా ఆ ఉద్దేశంతో అన్నదే కానీ అతనికి కూడా తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడని అతని స్వలాభానికి వదిలేస్తున్నాం ఎందుకంటే అంత స్థాయి నుంచి తీసుకొచ్చేసి పెద్ద స్థాయిలో నిలబెడితే మరి తిట్టడం అనేది ఇది సహజంగా వైఎస్ఆర్ పార్టీలు చేర్చుకోవాలంటే తిట్టడం అనేది కామన్గా చెప్పి తీసుకొస్తున్నారని చెప్పేసి అపో ముఖ్యంగా ఇప్పుడు కూడా నష్టం జరగకముందు కళ్ళు తెరవడం వేరు నష్టం జరిగాక అది మనకి తెలిసినా కానీ ఉపయోగం ఉండదు కొంతమంది పేర్లు ప్రస్తావించాను నేను అయితే ఇప్పుడు పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని ఆదరించారు వాళ్ళకి పదవులు ఇచ్చారు వాళ్ళు ఇవాళ మళ్ళీ పార్టీ అధికారం కోల్పోగానే మళ్ళీ వైసీపీకి వెళ్ళిపోవడం లేకపోతే కొంతమంది వేరే పార్టీకి వెళ్ళిపోవడం బీజేపీ పార్టీకి వెళ్ళిపోవడం జరిగింది మరి అయినా కానీ అట్లాంటి వాళ్ళకి ఎందుకు ఆశ్రయం ఇస్తుంది టీడీపీ టీడీపీ ఆశ్రయం ఇవ్వలేదు 1-2 పొరపాటు ఎక్కడం జరిగితే జరగొచ్చేమో కానీ రాజకీయ పార్టీ నేపథ్యంలో 1-2 జరుగుతూ ఉంటాయి ఎక్కడైనా కానీ
ప్రాంతీయ పార్టీలు సెంట్రల్ పార్టీలు కాని జరుగుతూ ఉంటాయి అవసరం బట్టి ఒకలిద్దరు వస్తారు తీసుకుంటారు అది సహజంగా జరిగింది కానీ ఎక్కడా కూడా అటువంటి నేపథ్యంలో చేసింది ఏమీ లేదు వాళ్ళకి స్వప్రయోజనాల కోసం ఈ రోజున ఏ ఎమ్మెల్యే కూడా ఆయన స్వప్రయోజనాల కోసం పార్టీని వెన్నాడి ఇవాల తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉంది వాళ్ళకి పవర్ కావాలి పవర్ కావాలంటే పవర్ పార్టీలోకి వెళ్ళాలి పవర్ పార్టీలోకి వెళ్ళినప్పుడు మాకు ఏదో అన్యాయం జరిగిందని చెప్తేనే కదా ప్రజలకి ఏం చెప్తాడు ఓటు తెలుగుదేశం పార్టీలో గెలుపించుకున్న ఎమ్మెల్యే వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్తే వాళ్ళకి ఏం ప్రజలకు చెప్పలేక నాకు అన్యాయం చేశాడు నన్ను కమ్యూనిటీ పరంగా మన కమ్యూనిటీని దూషించారు ఏదో ఒకటి వాళ్ళ మీద బురజల్ వెళ్ళిపోవటం అనేది సహజంగా జరుగుతూ ఉంది కానీ ఎక్కడా కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక చిన్న స్థాయి కార్యకర్తల నుంచి ఈ రోజున పెద్ద నాయకులుగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు కూడా కార్యకర్త నుంచి ఎదిగిన వాళ్ళు ఎక్కువ పర్సెంట్ ఉన్నారు 2014 ఎన్నికల్లో మీకు పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఇచ్చారు ఇచ్చారు కదా ఇచ్చారు 2014 సపోర్ట్ ఇచ్చారు ఆయన సపోర్ట్తో టీడీపీ అధికారంలోకి వచ్చింది అటువంటిది 2014లో మీ టీడీపీ అధికారంలో ఉండగానే కొంతమంది వ్యక్తులు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి విమర్శిస్తామంటే అది పక్కన వాళ్ళు చేపించినా కానీ మీ అధినాయకుడు ఎందుకు దాన్ని ఖండించలేకపోయారు అది పక్కాగా తెలుసు అది ప్రతిపక్షాలు చేపిస్తున్నట్టు ఆరోపణ అని చెప్పేసి మా అధినాయకుడు దాని గురించి సహజంగా ప్రతి ఒక్కరికి విమర్శ అనేది మా అధినాయకుడికి అసలు ఆ కోణంలోనే ఉండడు ఎందుకంటే అతను మా అధినాయకుడు స్టార్టింగ్ నుంచి కూడా ప్రజలకి సేవ చేద్దాము ఏదైనా కానీ అభివృద్ధి చేద్దాము రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల గురించి ఎక్కువ ఆలోచించే నాయకుడు ఎవరే అంటే చంద్రబాబు నాయుడు గారే ఇటువంటి ఆరోపణలు ఎన్ని సహజంగా వస్తాయని చెప్పేసి వదిలేస్తారు 2014లో మీకు జనసేన సపోర్ట్ ఇచ్చింది సపోర్ట్ ఇచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల్ని మీ అధినాయకుడు దృష్టికి తీసుకొచ్చే అర్హత పవన్ కళ్యాణ్కు ఉంది తీసుకొచ్చినప్పుడు మరి ఎందుకు స్పందించలేదు 100% స్పందించాడు ఒకటి రెండు అడిగిని దాదాపుగా శ్రీకాకుళంలో కిడ్నీ దానికి అడగంగానే ఇమీడియట్లుగా స్పందించి చేసి పెట్టారు అట్లానే ఏదైతే పవన్ కళ్యాణ్ అడిగిన ఒకటి రెండు అడిగితే ఆ రెండు ఇమీడియట్లుగా స్పందించాడు స్పందించలేకపోవటం అనేది లేదు ఆ రోజున స్పందించి అతనితో మంచిగా అనేక కార్యక్రమాలు పాల్పంచుకోబట్టే ఈరోజు జనసేన పార్టీ మాకు మళ్ళీ ఇంకోసారి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది సపోర్ట్ చేద్దామని చెబుతుంది కూడా 2014 టీడీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అభివృద్ధి చెందిందంటారా 100% ఓకే మీరు చెప్పినట్టు అభివృద్ధి చెందింది అనుకుందాము అట్లాంటిది అంత అభివృద్ధి చెందితే 2019 ఎన్నికల్లో టీడీపీ ఎందుకు అంత ఘోరంగా విఫలమైంది సానుభూతి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వని చెప్పేసి వాళ్ళ తండ్రి గారి మీద ఉన్నటువంటి ప్రజలకి చనిపోయిన తండ్రి గారిని అడ్డం పెట్టుకొని సానుభూతితోటి ఒకసారి అవకాశమే నిన్ను బదిలాడితే ఆంధ్రప్రదేశ్ జనాలకి సానుభూతి పరులు కాబట్టి ఏదోలే ఒకసారి అవకాశం ఇద్దాం ఎప్పటి నుంచి తండ్రి కూడా చనిపోయాడని చెప్పేసి ఒకే ఒక కారణంతోటి ఆయన అధికారంలోకి వచ్చి ఇవాళ పిచ్చి పరిపాలన అందిస్తున్నాడు రాష్ట్రం మొత్తం సానుభూతి ఉందనుకుందాం తాడికొండ నియోజకవర్గం తుళ్ళూరు ప్రాంతం అక్కడ రాజధాని తీసుకొచ్చారు అక్కడ కొన్ని విలువలేని భూములకు కూడా ఈరోజు విలువ వచ్చినటువంటి పరిస్థితి ఉందంటే అక్కడ రాజధాని రావటం వల్లే అట్లాంటిది అక్కడ తాడికొండలో కూడా మరి టీడీపీ ఓడిపోయింది కదా దానికి ఏమంటారు తాడికొండ ప్రజలు అతిథులు కదా సానుభూతి పరులకి తాడికొండ నియోజకవర్గం ప్రజలు కూడా సామాన్యులే వాళ్ళు కూడా సానుభూతికి అలానే వాళ్ళ తండ్రి చనిపోయిన దానికి రాజశేఖర రెడ్డి మీద గౌరవంతో ఒకసారి చూద్దామని చెప్పి వేసిందే అక్కడ కూడా అదే జరిగింది అంతకుమించి అనేది ఇప్పుడు వాళ్ళే అంటున్నారు ఇవాళ మేము చేసిన దానికి ఇవాళ మేము తగిన శాస్తి జరిగింది చెప్పేసి వాళ్ళు మరి ఈ రోజున మహిళలందరూ కూడా దాదాపు 2 సంవత్సరాలు కూడా రోడ్ల మీదకి వచ్చేసి ఇవాళ వాళ్ళు మా రాజధాని పోగొట్టుకున్నాం ఏం నుంచి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా మాకు బుద్ధి వచ్చింది మానవత దృక్పథంతో ఏ మనిషి అయినా కానీ తప్పు చేస్తాం అదే తప్పు మేము చేసామని చెప్పేసి వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నాం అన్నమాట మేము చెప్పింది ఏం కాదు మేము పొరపాటు పడ్డాం ఇతను మాయ మాటలు నమ్మాం ఇతను మాయ మాటలు ఏదో చేస్తాడని చెప్పేసి మేము అందరం కూడా తప్పు చేశామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు వస్తే మా పరిస్థితులు వేరుగా ఉండే మా పిల్లల భవిష్యత్తు వేరుగా ఉండేది ఇది రాజధాని ప్రాంతంగా విరాజిల్లేదని చెప్పేసి అక్కడ వాళ్ళందరూ కూడా ఈ రోజున ఉండవల్లి శ్రీదేవి కూడా అక్కడి నుంచి పారిపోయింది ఎందుకంటే ఆమెకు తెలుసు అక్కడ ఏం చేస్తున్నాము అక్కడ ఏమి నష్టం చేశామో కూడా తెలుసు కాబట్టి ఆమె అక్కడ ఎమ్మెల్యే స్థాయి నుంచి కూడా ఇవాళ అక్కడ ఎమ్మెల్యే ఉండి కూడా లేకుండా పోయినటువంటి నియోజకవర్గం ఏదంటే తాడిపారు రాష్ట్రాన్ని మొత్తం అప్పలపాలు చేస్తున్నారని చెప్పేసి మీ టీడీపీ ఇప్పుడు ఆరోపిస్తూ ఉంది వైసీపీ పార్టీని అధికారంలో ఉంది కాబట్టి
ఇప్పుడు అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని మీరు అధికారంలోకి వస్తే ఏం చేస్తారు? అతనికి అప్పులు ఎందుకు చేస్తాడు? అతనికి పరిపాలన చేదగా కప్పలే, ప్లస్ అతను చేసినటువంటి దౌర్జన్యాలకు తట్టుకోలేక మనకున్న కంపెనీలన్నీ కూడా పారిపోయింది. పారిపోతే రెవెన్యూ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ రెవెన్యూ లేక అప్పులైపోయారు. రెవెన్యూ మీరు ఎట్లా డెవలప్ చేస్తారు? 100% మా అధికారుల మీద నమ్మకమే రెవెన్యూ. ఇలా హైదరాబాద్ విరాజిల్లుతుందంటే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి అదే చేస్తారని చెప్పేసి ఇప్పుడు గవర్నమెంట్ మారంగానే దాదాపుగా అన్ని సంస్థలు కూడా వచ్చి రెవెన్యూ పెంచి ఆటోమేటిక్గా ఈ అప్పులన్నిటికీ ఎలా చేయాలనేది పరిపక్వత, అంత రాజకీయ చతురత, అన్ని అనుభవం అన్ని గల నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఏ రకమైన సందేహం లేదు. ప్రజలందరూ కూడా 100% బ్రహ్మాండంగా చేస్తాడు చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ అవకాశం ఇస్తానేది ప్రజల కోరిక. మీకు ఎమ్మెల్యే టికెట్ కనుక ఇస్తే మీరు ఏం చేస్తారు? ఒకవేళ ఎమ్మెల్యే టికెట్ మీకు వస్తే ప్రజలకు మీరేం చెప్తారు? అధిష్టానానికి మీరేం చెప్తారు? అటువంటి అవకాశం అధినాయకుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అది ఇస్తే మేము ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి ప్రజల సేవ చేసుకొని మాకు ఆల్రెడీ వ్యాపారాల్లో ఉన్నాం కాబట్టి ఆర్థికంగా ఏ రకమైన ఇబ్బందులు లేవు కాబట్టి 100% ప్రజలకు సేవ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో మేము కోరటం జరిగింది. సేవ చేస్తే ఈ ఆంధ్రప్రదేశ్ని మాకు ఏ నియోజకవర్గం ఇస్తావో వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తాము. ప్రతిరోజు కూడా వాళ్ళకి అందుబాటులో ఉండేసి ప్రజా సమస్యలు తీరుస్తామని చెప్పేసి హామీస్తాం. కమిట్మెంట్ ఏమైనా దొరికిందా? కొంచెమైనా కమిట్మెంట్ దొరికిందా మీ అధిష్టానం నుంచి? అధిష్టానం కమిట్మెంట్ ఇస్తానన్నారు, కానీ ఇస్తే తీసుకోవటం, లేకపోతే మాకు ఏదైతే వర్కప్ చెప్తే చేయటమే. దాంట్లో అధినాయకుడు ఏది చెప్తే శిరసావహించటమే మా ధ్యేయం. మంచి వాతావరణం అంతా బాగానే ఉంటుంది, ఇచ్చినప్పుడు బాగానే ఉంటుంది, ఒకవేళ ఇయ్యకపోతే ఏంటి పరిస్థితి? ఇవ్వకపోయినా కానీ అధిష్టానం ఏం చెప్తుంది అని చెప్తున్నాం కదా. అధిష్టానం ఏది ఇస్తే మాకు ఏ బాధ్యతలు ఇస్తే శిరసావహిస్తుంది తప్పక వ్యతిరేకంగా మాట వ్యతిరేకత అనేదే లేదు. చంద్రబాబు నాయుడు గారు అంటే మాకు ఇష్టం. తెలుగుదేశం పార్టీ మేము చేరిందే ప్రజలకు సేవ చేసే పార్టీ. బడుగు బలహీన వర్గాలకు సేవ చేయాలన్నా మనం సర్వీస్ అందించాలని ఇటువంటి పార్టీ రావాలి. ప్రజలకు సర్వీస్ ఏ పార్టీ ఇస్తుందో ఆ పార్టీలో ఉంటేనే మనకు మరుగుడు ఉంటుందని మా కోరిక. చూద్దాం మరి, మీ కృషిని గుర్తించి మీ అధిష్టానం మీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు మరి మీకు టికెట్ ఇస్తారా లేదా అనేది వేచి చూడాలి. మీకు ఇవ్వాలనే మేము కోరుకుంటా ఉన్నాం. మరింత మీరు సేవలు చేయాలి, మీరు ఎమ్మెల్యేగా గెలవాలి. ఇక్కడ ఏ నియోజకవర్గం నుంచి అయితే పోటీ చేస్తారో అది మీ అధినాయకుడు ఇచ్చాక తెలుస్తుంది ఏ నియోజకవర్గం అనేది. ఆ నియోజకవర్గం నుంచి మీరు ఘన విజయం సాధించి అక్కడ ప్రజలకి మంచి సేవ చేయాలని చెప్పేసి మాత్రం మా APTS 24x7 తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. సరే గారు, థ్యాంక్ యూ. 14 సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి డేగల ప్రభాకర్ కళ నెరవేరుతుందా? అధిష్టానం ఎమ్మెల్యే టికెట్ ఇస్తుందా లేదా అంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. ఇది ఈరోజు పొలిటికల్ హాట్ టాపిక్. మరో నెత్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి APTS 24x7. నమస్కారం.